రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో లాక్డౌన్ సందర్భంగా గ్రామాలను అష్టదిగ్బంధనం చేశారు. కోనరావుపేట మండల కేంద్రంలో ఎక్కడికక్కడ అన్ని రోడ్లను బయటవారు రాకుండా అడ్డుకుంటున్నారు. గ్రామ పొలిమేరులో బ్యారికేడ్లు నిర్మించి April 14 వరకు తమ గ్రామంలోకి ఎవరూ రావద్దంటూ చేతులెత్తి నమస్కరిస్తున్నారు. కిరాణా షాపులు, కూరగాయల మార్కెట్లు తదితర నిత్యావసర ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా సంచరించరాదని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలని, విదేశాల నుండి వచ్చిన వారి వివరాలు స్వీకరిస్తున్నామని కోనరావుపేట సర్పంచ్ రేఖా సంతోష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ చారి తదితరులు తెలిపారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నదని మన కోనరావుపేట, మనం కంప్లీట్ మన ఊరు నుంచి ఎవరు కానీ బయట పోకుండా, ఎవరు కానీ మన ఊర్లోకి రాకుండా ఇక్కడ మనం దిగ్బంధనం చేసినాము. కాబట్టి ఏ మన ఊరిలో కూడా ఎవ్వరు కూడా ఊరి నుంచి బయటకు పోవద్దని చెప్పి అందరికీ చేతులెత్తి మన ఊరి ప్రజలకు కోరుకుంటున్నాము. మనము ఇక్కడ మనం మంచిగా నీట్గా ఉండి, పరిశుభ్రంగా ఉండి, మనం ఇంటికి పోయినా కానీ చేతులు కడుక్కొని, కాలు కడుక్కొని మనం ఇంట్లో పోవాలి. ఇంట్లో నుంచి బయటకు ఎవ్వరు వెళ్ళొద్దని కోరుకుంటున్నాము. ప్రపంచం మొత్తం ఈ కరోనా వైరస్తో బాగా ఇబ్బంది అవుతుంది, చాలామంది చనిపోతున్నారు. మన నరేంద్ర మోడీ గారు కానీ, మన కేసీఆర్ గారు కానీ మనకు 21 రోజు లాక్డౌన్ చేయడం జరిగింది. కాబట్టి మనం అందరం ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నాం. కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ చెడ్పీ చైర్మన్ గారు ఆదేశాల మేరకు ఈ కరోనా వైరస్ ఎక్కువ అవుతున్న కారణంగా ఈరోజు మనం గేట్లు బంద్ చేసుకున్నాం. కొత్త వ్యక్తులు ఎవరన్నా కానీ రారాదు, మన ఊరు నుండి కూడా బయటకు పోరాదు. అత్యవసర సేవలు అయితేనే పోవాలి. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ఈ వ్యాధికి నివారణ అనేది లేదు, మందులు కనిపెట్టలేరు. దయచేసి మీరే ఇంట్లోనే ఉండాలి. ఖచ్చితంగా ఇది ఒక ప్రత్యేక